హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ పెళ్లిళ్ళ స్పెషల్ కొబ్బరి అన్నం. ఆ తెలిసిందే కదా అని అనుకోకండి. అంత సింపుల్ నార్మల్ రెసిపీ అయితే విస్మై ఫుడ్ ఎందుకు పోస్ట్ చేస్తుంది? ఇది డిఫరెంట్ అంటే డిఫరెంట్. ఈ తీరు కొబ్బరి అన్నం మనం కాదు, తమిళనాడు వెడ్డింగ్స్లో చేస్తారు. అబ్బో ఎంత బాగుంటుందో, ఇది కదా రెసిపీ అంటే అని అనిపిస్తుంది తిన్నాక మీకు. చాలా సింపుల్గా అనిపించే రెసిపీనే. చాలా నచ్చేసింది నాకు ఈ రెసిపీ. వెంటనే కేటర్ని అడిగి తెలుసుకుని నేర్చుకుని మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు ష్యూర్గా నచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. లెట్ స్టార్ట్. ముందుగా చూడండి, ఓ కప్పు బియ్యంలో ఉప్పు వేసి ఇలా పొడి పొడిగా వండుకున్నటువంటి అన్నం పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. ఎస్, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నచ్చని వారు చాయిస్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్ ఆయిల్. ఆయిల్ని వేసి హై ఫ్లేమ్ మీద హీట్ చేయండి. వేడెక్కిన నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేపండి. కోకోనట్ ఆయిల్కి లో హీటింగ్ పాయింట్ ఉంటుంది, సో సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఏది చేసినా ఈ ఆయిల్తో. ఆవాలు చిట్లుతున్నప్పుడు 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 చిటికెళ్ళ ఇంగువ, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ సోంపు, 15 నుంచి 20 జీడిపప్పు, 20 కిస్మిస్ వేసి జీడిపప్పు లేత బంగారు రంగు వచ్చేంత వరకు కిస్మిస్ పొంగేదాకా వేపండి. పెళ్ళిళ్ళ రెసిపీస్ అంటేనే కాస్త స్పెషల్గా ఉంటాయి, అందుకే కిస్మిస్ టచ్ ఇచ్చారు. చాలా బాగుంటుంది, నచ్చని వారు స్కిప్ చేయండి. ఇప్పుడు ఓ ఉల్లిపాయ చాలా సన్నని తరుగు వేసి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసి వేపండి, త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు 3 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా చీరినటువంటివి వేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి వేసిన 2 నిమిషాలకి అనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనియనే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి కొబ్బరి తురుము కొబ్బరి నూనెలో ఎర్రంగా వేగిపోవాలి. కొబ్బరి నూనెలో వేగితేనే కొబ్బరి చాలా బాగుంటుంది, క్రంచీగా రైస్లో అక్కడక్కడ తగులుతూ. చూడండి, కొబ్బరి ఇలా ఆలు చుడువాలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు వెంటనే ఉడికించుకున్నటువంటి అన్నం వేసి హై ఫ్లేమ్ మీద ధన ధన టాస్ చేయాలి. కొబ్బరి చాలా త్వరగా మాడిపోతుందని గుర్తుంచుకోండి, సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే రైస్ వేసేయాలి. హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. ఆఖరిగా దింపే ముందు 1/4 కప్పు సన్నని కొత్తిమీర తరుగు, అంగుళం అల్లాన్ని సన్నగా ఇలా తరుక్కున్నది వేసి బాగా కలిపి దింపేయండి. అంతే, అద్భుతమైన వెడ్డింగ్ స్టైల్ కొబ్బరి అన్నం తయారైపోయింది. ఇది మీరు ఏదైనా కుర్మాతో లేదా యాజ్ ఇట్ ఈస్గా ఏ నంజుడు అవసరం లేకుండా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. గెస్ట్ల కోసం ఏదైనా స్పెషల్గా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ కావాలనుకున్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఏంటి, మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.